ఇప్పుడు శివ అనేది ఒక స్థిరమైన చైతన్యం. దానికి అసలు ఒక రకంగా చెప్పాలి అంటే మహాచలనం అది. అందుకే శివ శక్తి రెండు వేరు కావు. మనిషే మాధవుడుగా ఎదుగుతాడు అన్నప్పుడు ఈ శివ శక్తికి నెక్స్ట్ టు మనిషే కదా. మనిషికే ఏకైక అవకాశం ఉంది కదా మళ్ళీ దైవంగా వెళ్ళటానికి కావాల్సినంత అహం బ్రహ్మాస్మి అనే స్థితి కేవలం మనిషికే ఉంది కదా. ఇప్పుడు శివ అనేది ఒక స్థిరమైన చైతన్యం. దానికి అసలు ఒక రకంగా చెప్పాలి అంటే మహాచలనం అది. కానీ ఓ తీవ్రమైన చలనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చలనం లేనట్టు అనిపిస్తుంది. మహాచైతన్యము తీవ్రమైన చలనం కలిగిందే. అందుకే శివ శక్తి రెండు వేరు కావు. కానీ ఆ తీవ్రమైన చలనము తీవ్రమైన నిశ్చలత నుండి చలనం పుట్టింది. ఈ చలనమే మళ్ళీ తీవ్రమైన నిశ్చలతకి కారణమవుతుంది. సో మ్యూచువల్. అందుకే శివ శక్తి ఈ రెండు వేరు కాదు, ఒకదానికొకటి పరస్పరం. ఒకదానికొకటి ఒకటి లేనిది ఇంకొకటి లేదు. ఒకదానితో ఒకటి ముడిపెట్టుకొని ఉన్న అంశం ఈ యొక్క మహా తీవ్రమైనటువంటి ఆ చైతన్యము నుండి ఆ శక్తి అనేది, ఆ శక్తి నుండి పదార్థము అనేది పుట్టుకుంటూ వచ్చింది. శక్తి నుండి పదార్థం పుడుతూ వచ్చింది. ఈ పదార్థములో నిజంగా ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మే. మనం అన్నిటికీ మాట్లాడుతూ ఉంటాం, అసలు అన్ని జన్మల్లో ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ అంటాం. అంటే దైవముతో సమానమైనటువంటి స్థితి మానవ స్థితి కూడా. దానికి ఎవరము కాదని లేం మనం మాట్లాడుకుంటూనే ఉంటాం విషయం గురించి కూడా. మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ ఈ యొక్క శివ శక్తితో సమానంగా దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ మానవ జన్మే అయి ఉండాలిగా ఉత్కృష్టమైంది అని. అంటే మనిషే మాధవుడుగా ఎదుగుతాడు అన్నప్పుడు ఈ శివ శక్తికి నెక్స్ట్ టు మనిషే కదా, నెక్స్ట్ లెవెల్ మనిషే కదా. మరి అలాంటప్పుడు ఈ మొత్తము సృష్టి జరిగేటప్పుడు శివ శక్తి తర్వాత నెక్స్ట్ ఈ మహా సృష్టి, చెట్లు, చేమలు, భూమి, నక్షత్రాలు, ఆకాశము, ఈ చెట్లు ఇవన్నీ మనకి ఏర్పాట్లు చేశాక మనుషులు పుట్టారా? ఉత్కృష్టమైనది మానవ జన్మే అయినప్పుడు ఉత్కృష్టమైన వాడు ఇవన్నీ నిర్మించుకుంటాడు తప్ప, అవన్నీ నిర్మించిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టు మనకంటే గొప్పదై ఉండాలి. ఉత్కృష్టమైన జన్మ ఆ చెట్టుదై ఉండాలి. ఉత్కృష్టమైనటువంటి జన్మ పర్వతాందై ఉండాలి. ఉత్కృష్టమైనటువంటి జన్మ ఇతరత్ర ప్రకృతిలోని అంశాలు అయి ఉండాలి. కానీ మన మానవ జన్మే ఉత్కృష్టమైన జన్మ అంటున్నప్పుడు ఆ దైవం తర్వాత నెక్స్ట్ స్టెప్ మనిషిదే కదా. మనిషికే ఏకైక అవకాశం ఉంది కదా మళ్ళీ దైవంగా వెళ్ళటానికి కావాల్సినంత అహం బ్రహ్మాస్మి అనే స్థితి కేవలం మనిషికే ఉంది కదా. మరి అలాంటప్పుడు ఆ దైవం టు దైవం తర్వాత నెక్స్ట్ స్టెప్ మనిషే అయినప్పుడు మనిషే ఇదంతా తయారు చేసుకున్నాడు తప్ప ఇవన్నీ తయారయ్యాక మనిషి వచ్చాడంటారా? అంటే మనిషి ఈ సృష్టిలో అనేక విషయాల నిర్మాణానికి మూల కారణం మనిషి. మనిషి కూడా మనిషి భాగస్వామ్యం ఉన్నది సమస్తమైన సృష్టి విషయంలో. మనము దైవము ఏదైతే శక్తి కలిగి దైవము ఏదైతే శక్తి అంటున్నామో, ఏదైతే చైతన్యం అంటున్నామో, అంతటి ఆ చైతన్య స్థితి, అంతటి శక్తి మనిషి అనే నిర్మాణంలో కూడా ఉన్నది.
ఈ మనిషి ఎన్నో యుగాలుగా ఎన్నో తరాలుగా ఎప్పుడెప్పటి నుండో అనేక రకాల ఈ సృష్టికి అవసరమైనటువంటి సృష్టి నిర్మాణంలో భాగస్వామి ఉన్నాడు. సృష్టికర్తే మనిషి కూడా. అందుకే మనకు కొన్ని ఒక పురాణంలో ఎక్కడ ఉంటుంది, మనకి ఉద్వాస మహర్షి ఉద్వాసుడు, ఆయన అరటి చెట్టును ఆయనే సృష్టించాడని చెప్తారు. మనకి ఫస్ట్ బ్రహ్మ అని అంటాం, ఆయన జన్యువులను సృష్టించాడు అని చెప్తూ ఉంటాం. అలానే కృష్ణుడు మానవ రూపంలో ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి జన్యువుల్ని తయారు చేసి జన్యు పరంపర ఈ భూమిపైన అద్భుతమైన జన్యు పరంపర నడవాలి, హింసా ప్రవృత్తితో కూడుకున్నటువంటి జన్యువులు ఈ భూమిపైన ఉండకూడదు అని, హింసా ప్రవృత్తి కలిగినటువంటి జన్యువులు కలిగినటువంటి వారిని సంహరించుకుంటూ ప్రతి యుగములో ఆ యొక్క దైవాంశ సంభూతులైనటువంటి వారు పుట్టి ఏదో ఒక మహా కీడు తలపెట్టేటువంటి దైవంతో సమానమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాటిని ఏదో ఒక దాన్ని సంహరించడానికే భూమి మీదకి పుడుతూ ఉంటారని మనకి పురాణాలు చెప్తూనే ఉన్నాయి. అవి ఎందుకు వాళ్ళని సంహరించాల్సి వచ్చింది? రాముడు రావణాసురుడిని కావచ్చు, కృష్ణ అవతారంలో సంహారాలు కావచ్చు, దేవి అవతారంలో సంహారాలు కావచ్చు, వీళ్ళు ఈ సంహారాలు పెట్టుకో వీటి పని ఎందుకు, అసలు ఆ పని మీద ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా అంటే, ఆయా రకమైనటువంటి రాక్షస జాతులు ఈ భూమిపైన తిరగాడితే ఉంటే ఆ రకమైన జన్యు పరంపర భూమి మీద కొనసాగుతుంది. ఈ రకమైనటువంటి జన్యువుల సంహారం జరిగితం చాలా ముఖ్యం. కేవలము సంహారం ఒకటే సరిపోతుందా? ఏదైనా అవతారం అవతార పురుషులు కేవలము సంహారాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుందా? అంటే వాళ్ళు కేవలం సంహారాలే కాదు, ఒక దైవాంశ సంభూతమైనటువంటి జన్యు పరంపరని కూడా వాళ్ళు సృష్టించి వెళ్తారు. భూమిపైన జరుగుతుంది, వేరువేరు లోకాల నుండి ఇతరత్ర డైమెన్షన్స్ నుండి భూమి మీదకి ఎప్పటికప్పుడు కొన్ని రకాల జీవాలని సృష్టించే ఆ యొక్క కణాలు భూమి మీదకి వస్తూ ఉన్నాయి, ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. ఈ సృష్టి ఈ భూమి పైన బ్యాలెన్స్ అనేది ఏర్పడటం కోసం, ఈ యొక్క నెగిటివ్ ప్యాటర్న్తో ఉన్నటువంటి జన్యు పరంపరలు అంతమైపోయి ఒక అద్భుతమైనటువంటి జన్యు పరంపర జరగటం కోసం, కొనసాగటం కోసం ఇప్పటికీ అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గురు పరంపరమైన గురువుల యొక్క అనుగ్రహం చేత. ఇప్పుడు మనము యోగ సాధన చెయ్యండి, ధ్యానంలో లోతైన స్థితికి వెళ్ళండి, మీరు అద్భుతమైన యోగులుగా మారండి అని మనం బాగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మనమే కాదు ఎంతోమంది. దానికి నిజంగా కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న మీరు, ఈ భూమిపైన ఉన్న మనుషులు వాళ్ళ యొక్క జన్యు స్థాయిలో దివ్యత్వాన్ని సంతరించుకోవాలి. వాళ్ళు ఏవో ఏవో లోపాలు జన్యు స్థాయిలో సూక్ష్మ రూపములో ఏవేవో దోషాలని మోసుకొని వచ్చారు, అవి అంతమవ్వాలి, ఇక్కడే కొనసాగద్దు, కంటిన్యూ అవ్వద్దు. దాన్ని మనం సంహారము ప్రత్యక్షంగా చేయట్లే, మనము కత్తులతోనో తుపాకులతోనో సంహారం చేయటం లేదు. ఒక మనిషిలోని జన్యువులలో కూడా దాక్కున్నటువంటి కర్కశత్వాన్ని, ఆ యొక్క మలినాలను అంతమొందించడం కోసం మనం ఎంచుకున్న ఆయుధము యోగం. మనము ఒక రకమైన సంహారమే చేస్తున్నాం, సాత్విక సంహారం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనిషి అవతారములో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉండటం సాధ్యపడుతుంది. కాబట్టి దైవాంశము దైవ అంశులు దేవతలు మహా దైవాలు శరీర రూపంలో వచ్చి ఇక్కడికి వచ్చి సంహారాలు చేస్తున్నారు, అలానే కొత్త పరంపరల్ని మొదలు పెడుతున్నారు, జన్యు పరంపరల్ని. ఆ పరమైన జీవాలు భూమి మీద రావడానికి సహాయం అవుతుంది. అంటే మానవ రూపానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది, దేవత
ఆ దైవాలు కూడా మానవ రూపంలోకి వచ్చి అటువంటి కార్యాలు చేస్తున్నాయంటే మన బేస్ పాయింట్లో కూడా మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఆ శివ శక్తి, ఆ చైతన్యము శక్తి అనేటువంటి స్థాయిలో కూడా ఆ నెక్స్ట్ లెవెల్లో మనిషే ఉద్భవించాడు. ఆ తర్వాత ప్రకృతిని వాళ్ళు సృష్టించారు మనుషులే. మనమందరము ఇంత సృష్టిలో మనందరి భాగస్వామ్యం కూడా ఉంది. ఎంతోమంది ఋషులు ఎన్నో రకాల వృక్షాలను భూమి మీదకి తీసుకొచ్చారు, దేవతా వృక్షాలను తీసుకొచ్చారు. ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి చెట్లని మూలికల్ని ఋషులు తీసుకొచ్చారు. ఋషుల యొక్క అనుగ్రహం అది. మరి ఆ ఋషులు ఎవరు? మానవ రూపంలో ఉన్నవారే. అలానే ఆ మూలంలో కూడా మానవ రూపము సంతరించుకున్న తర్వాత ఆ శివ శక్తుల నుండి మొట్టమొదటిగా మానవ రూపమే సంతరించుకోబడింది. ఆ మానవ రూపమే ఈ సమస్తమైనటువంటి సృష్టి, చెట్లు, చేమలు, పర్వతాలు, నక్షత్రాలు, సూర్య చంద్రాదులను కూడా వాళ్లే సృష్టించారు. కానీ మనము ఆ సృష్టించిన తరువాత ఈ యొక్క పరంపరలో కంటిన్యూషన్లో మనిషి, ఆ యొక్క కంటిన్యూషన్లో మనిషి తన సామర్థ్యాన్ని తను కోల్పోతూ ఆ దైవ అంశ కాస్త తగ్గి ఒక సాధారణమైన స్థితికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయన సృష్టి అనే విషయం వాళ్ళే మర్చిపోయారు. అది ఆ ఈ నీ సృష్టి అనే విషయం నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు మనము ఈ సృష్టించుకున్న వీటన్నిటిని చూసి అద్భుతం అనుకుంటున్నావు, కానీ ఈ అద్భుతాలని సృష్టించింది కూడా నువ్వే. నువ్వు సృష్టికర్తవే. ఈ యొక్క ఈ మహా ఈ అనంతమైనటువంటి ప్రకృతిలో సృష్టించబడిన అనేక విషయాలలో కాబట్టి ఈ యొక్క శివ మహాశక్తి ఈ రెండిటి ఆ శక్తుల ట్రాన్స్ఫర్మేషన్లో శివ అనే చైతన్యం నుండి శక్తి అనేటువంటి మహాస్థితి నుండి జీవము అనే ఒకటి ఏర్పడింది. ఆ జీవమే మనిషి. అక్కడి నుండే సృష్టి జరిగింది.